అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నల్గొండ జిల్లాలో గత 5-6 రోజుల నుంచి కూడా దంచి కొడుతున్న ఎండ క్రమంలో కూడా ఒక్కసారిగా ఈరోజు సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షం మాత్రం వాతావరణం మొత్తం పూర్తిగా చల్లబడిందని కూడా చెప్పుకున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల నుంచి కూడా ఎండ దంచి కొడుతున్న పరిస్థితి కూడా ఎవరు కూడా బయటికి వెళ్ళని పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఆ ఎండకు అల్లాడిపోతున్న ప్రజలు మాత్రం ఈ రోజు కురుస్తున్న వర్షానికి మాత్రం కొంచెం ఉపశమనం పొందిరని కూడా చెప్పుకోవచ్చు. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, ఎవరైతే యువత ఉన్నారో యువత మొత్తం ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే 7-8 రోజుల నుంచి కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండ దంచి కొడుతున్న క్రమంలో కూడా అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. ఎవరైనా ఉదయం మాత్రమే పనులు చూసుకోవడానికి బయటకు వెళ్ళేవారు ఉన్నారు. తర్వాత ఎండ తగ్గిన తర్వాత సాయంత్రం మళ్ళీ 6 గంటల ప్రాంతంలో కూడా వీరందరూ కూడా బయటకు వచ్చిన క్రమం. అలా కాకుండా ఈ రోజు సాయంత్రం మాత్రం వర్షం మాత్రం దంచి కొడుతుందని కూడా చెప్పుకోవచ్చు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా వాన కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. చల్లటి గాలులు ఉరుములతో కూడిన వర్షం పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కూడా ఈ వర్షం మాత్రం ఒక 10 రోజుల ముందు పడితే కొంచెం వ్యవసాయానికి అనుకూలంగా ఉండేదని కూడా రైతన్నలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎండ ఏదైతే ఎండకు వర్షాలు మొత్తం ఎండిపోయిన పరిస్థితి ఉంది. ఈ వర్షం, ఈ రోజు పడే వర్షం ఏదైతే ఉందో ఒక 10 రోజులు వెనక పడితే మాత్రమే మా పంట పొలాలు కూడా కొద్దిగా బాగుపడేదని రైతులను చెప్తున్న పరిస్థితి. కొంతమంది రైతులు మాత్రం ఇప్పటికే వరిధాన్యాన్ని ఐకేపీ కేంద్రంలో తీసుకువచ్చి కూడా ఐకేపీ కేంద్రాల్లో పోసుకున్న పరిస్థితి కనబడుతుంది. అవి మాత్రం ఈ వర్షానికి మాత్రము, అకాల వర్షానికి మాత్రము తడిసి ముద్దైపోతున్న పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని కూడా రైతన్నలు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు మాత్రం ప్రజలకు మాత్రం చాలా సంతోషకరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. యువత, ముఖ్యంగా యువత కూడా ఏదైతే 5-6 రోజుల నుంచి కూడా ఎండకు అల్లాడిపోయిన ప్రజలు మాత్రము యువత కూడా కొంచెం బండ్లు వేసుకుని కూడా షికారు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎండ తడుస్తున్న వర్షంలో తడుస్తున్నా కూడా ఆహ్లాదకరంగా ఉంటుందనే ఉద్దేశంతో కూడా వెళ్తుంది. ఉరుములు మెరుపులతో కూడా పెద్ద పెద్ద శబ్దాలతో పాటు వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది పడుతుంది. మొత్తంగా ఇప్పటి వరకు అయితే నల్గొండ జిల్లా మొత్తం వాతావరణం మొత్తం చల్లబడిందని కూడా చెప్పుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.